was first Prashant, Shivanna and Arjun as per task or otherwise Amar. ఓకే, మీ ప్రకారం టైటిల్ ఎవరు, టైటిల్ విన్ అయ్యేది ఎవరు? ప్రశాంత్. రన్నర్ ప్లేస్లో రన్నర్ బాలాజీ, శివన్న ఉండొచ్చు. శివన్న ఉండొచ్చు. సో ఇప్పుడు అంటే ఈరోజు మహేష్ బాబు గారు వస్తున్నారంట టైటిల్ అనౌన్స్ విన్నర్ కోసం, కాకుండా ఎవరు వస్తే బాగుంటుంది అనిపిస్తుంది? అదే నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఆమె ప్రభాస్ ఫ్యాన్ అని. సో ఆయన వస్తే ఐ విల్ బి సో హ్యాపీ. ఓకే, అంటే నెక్స్ట్ సీజన్లో హోస్ట్గా ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఐ థింక్ వి మిస్ ఎన్టీఆర్ హోస్ట్. లైక్ ఫస్ట్ సీజన్ లో ఆయన చాలా బాగా చేశారు, ఆయన వస్తే బాగుంటుంది నా ఫీలింగ్. మా ప్రభాస్ గారు ఇంట్రోవర్ట్ అండి, ఆయన కష్టం. వస్తే ఆబ్వియస్లీ బాగుంటుంది. సలార్ ప్రమోషన్స్ కోసం ఆయన వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఈ రోజు ప్రోమో చూసుకున్నట్లయితే శివముఖి 20 లక్షల బ్రీఫ్ కేస్ తో వచ్చారు. ఆ 20 లక్షలు ఎవరు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? ఎవరు తీసుకోరు నాకు తెలిసి. మేబీ కొంచెం అందరితో కంపేర్ చేసుకుంటే కొంచెం లీస్ట్ లో ప్రియాంక ఉంది కాబట్టి మేబీ షీ విల్ టేక్. సో మీరు ఏమేం చూసే ఉంటారు బిగ్ బాస్ జర్నీ? 6 మెంబర్స్ మీకు బాగా కనెక్ట్ అయిన ఏవి? యావర్. సో అనుకున్నారా అసలు తెలుగు రాని మనిషి టాప్ 5 వరకు వస్తాడని? లేదు, యాక్చువల్లీ ఫస్ట్లో అతను యాంగ్రీ అదంతా చూసి మేబీ మధ్యలో వెళ్ళిపోతారు అనుకున్నాం, కానీ బట్ చేంజ్ తరువాత చేంజ్ అవుతూ వచ్చాడు కదా. సో బెస్ట్ పొజిషన్. ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్లో బాగా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసింది ఎవరు? టాస్క్ వైజ్, బిహేవియర్ వైజ్ వరస్ట్ పర్ఫార్మర్ ఎవరు? అందరూ బాగానే చేశారండి, వరస్ట్ అని ఏం చెప్పలేము. సో అమర్దీప్ గేమ్ ఎలా అనిపించింది? అమర్దీప్ అంటే ఆయన ఎంటర్టైన్మెంట్ కూడా బాగా ఇచ్చారు, లైక్ ఆ కేక్ అది అంతా బాగా ఇచ్చారు కదా. అదే ఎట్టకెళ్ళక నిన్న ఒక టాస్క్ గెలిచారు, ఎలా అనిపించింది అది? అది ఇంకా ఆయన అలవాటు అయిపోయింది, ఆయన టాస్క్లు అంటే ఇంకా అలా ఉంటాయి కదా, అలవాటు అయిపోయింది గేమ్స్ అని. ఆబ్వియస్లీ ఇంకా ఆయన గేమింగ్ అంతా అలవాటు అయిపోయింది. అంటే సీజన్ మొత్తం అయిపోయిన తర్వాత గేమ్ గెలిచి గంట కొట్టాడు కదా, అది ఎలా అనిపించింది? ఇంకా ఫస్ట్ నుంచి లేకుండా లాస్ట్లో అంటే ఏమంత పెద్దగా